ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం బంద్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇందుకోసం సర్కారు ఎన్నికల నిబంధనల్లో కీలక సంస్కరణ చేసింది. దీంతో నాటుసారాపై ఫోకస్ చేశారు మద్యం వ్యాపారులు. విషయం తెలియడంతో పోలీసు యంత్రాంగం తనిఖీలు ముమ్మరం చేసింది. ఈ నెల 12 నుంచి ఎన్నికలు అయ్యే వరకు మద్యం అమ్మకాలపై నిషేధం కొనసాగించనుంది ప్రభుత్వం. మరోవైపు దొంగచాటుగా నాటుసారా తయారీ ఊపందుకుంది. గుట్టు చప్పుడు కాకుండా మద్యం కొనుగోళ్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికలని చాలా పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం మద్యం డబ్బు ప్రభావం లేని ఎన్నికలు నిర్వహిద్దామని జగన్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీన్ని అవకాశంగా మార్చుకుని ఏ రూట్లో ఆల్కహాల్ మద్యం కాకపోతే నాటుసారు ఏదో ఒక ఆప్షన్ ఆశ్రయిస్తూ ఉన్నారు. ప్రలోభాలకు గురి చేయొద్దు అంటూనే ఓవైపు చీరలు పంపిణీ అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు గుట్టు చెప్పుడు కాకుండా మద్యం కొనుగోలు జరుగుతున్నాయని అంటే నిబంధనలు మాత్రం మాటలకి పరిమితం అవుతుంది. మరి ఇలాంటి వాళ్లపై మరి గవర్నమెంట్ ఎలాంటి ఉక్కుపాదం మోపుతుందో, మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, మరి ఏ విధంగా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తుందో ఒకసారి స్టోరీ చూద్దాం. ఎన్నికలంటేనే మనీ మద్యం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందులో స్థానిక సంస్థలంటే మరీ ఎక్కువ. అయితే ఈసారి సర్కార్ మద్యం ప్రవాహానికి చెక్ పెట్టింది. మద్యంతో ఓటర్లను ప్రభావితం చేస్తే 3 ఏళ్లు కఠిన శిక్షకు చట్టం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో ఎన్నికల్లో కిక్ కోసం గల్లీ లీడర్లు, వ్యాపారులు నాటుసారా తయారీపై దృష్టి పెట్టారు. మరో వారం 10 రోజులు సమయం ఉండడంతో ఇప్పటి నుంచే బట్టీలు పెట్టేందుకు రెడీ అయ్యారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేసి ధ్వంసం చేశారు. ఏపీ లోకల్ బాడీ ఎన్నికల్లో మద్యం వాసన సైతం రాకుండా పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది సర్కార్. ఇప్పటికే నిబంధనలను కఠినతరం చేసిన సర్కార్ ఇప్పుడు నాటుసారాపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసింది. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో నాటుసారా తయారీ కేంద్రాలపై ఉదయం 4 గంటల నుంచి దాడులు చేస్తున్నారు. 10,000 మంది సిబ్బందితో తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు కృష్ణా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నాటుసారా తయారీ కేంద్రాలపై విస్తృతంగా దాడులు కొనసాగుతున్నాయి. పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో సుమారు 1,000 మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని తిరువూరు, మైలారం, నూజివీడు ప్రాంతాల్లో 200 బృందాలు రంగంలోకి దిగాయి. ఈ తనిఖీల్లో 1 అడిషనల్ ఎస్పీ, 5 డిఎస్పీలు, 1 ప్రొబేషనరీ ఐపీఎస్, 20 సిఐలు, 60 ఎస్ఐలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.